కాపురం డాక్టర్ ఏఎస్ రావు నగర్లో ఒక స్లిమ్మింగ్ బ్యూటీ హెయిర్ సెలూన్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ డిప్యూటీ స్పీకర్ దిగుళ్ళ పద్మారావు గౌడ్. ఇలా ఉన్న సిటీస్ అంతా యంగ్ జనరేషన్ అంతా ప్రభుత్వం మీద ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలని చెప్పి ఇవన్నీ డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత స్వశక్తి మీద ఇటువంటి ట్రేడ్స్ అన్నీ అంటే ఈ జనరేషన్లో కొద్ది బాగా మార్పులు కనిపిస్తూ ఉంది. ఇటువంటి అంటే నేను దాదాపు ఒక 40-50 ఓపెన్ చేసుకొచ్చాను. నేను ఉదయం బ్యూటీ పార్లర్ అన్నారు, ఉదయం నాకే మేకప్ చేసి పంపిస్తారు మా మాడుకోలేదు. ఏం చేయాలంటే కొద్దిగా కూర్చోని అని చెప్పి నాకు ఆయన అవన్నీ ఎగో వేసేసారు, నాకు ఇవన్నీ అలవాట్లే అని చెప్పిన. అంటే ఈ ట్రెండ్ ఎట్లా అయిందంటే జనరేషన్ వీటన్నిటికీ అంటే లగ్జరీ ఉండాలి, బాగా హెయిర్ స్టైల్ మార్చుకోవాలి, కొద్దిగా స్మార్ట్గా చేయాలి అని చెప్పి ఆ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఎనీహౌ వీళ్ళిద్దరు దీంట్లో ముఖ్యంగా నేను గమనించే ఏంటంటే ఒక హిందూ ఒక ముస్లిం ఇద్దరు పాటలు కలిసి ప్రారంభం చేస్తాం. హైదరాబాద్లో ఒకటి నానుడు ఉండేది, హైదరాబాద్ సిటీ అంటే గంగా యమున జమునాకి తయారీ అంటే హిందూ ముస్లిం కలిసేసి సమంగా జీవించే ఇది ఒక హైదరాబాద్ నగరంలో. అంటే చాలా చోట్లలో ఇవన్నీ ఓపెన్ చేస్తూ ఉంటాయి, కానీ ఏదో ఒక కమ్యూనిటీకి సంబంధించిన కేవలం ఫస్ట్ టైం చేస్తున్నా చూస్తూ ఉన్నాయని ఒక ముస్లిం ఒక హిందూ కలిసి పార్ట్నర్షిప్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి ఇంకా చాలా సెంటర్లు నేను పెట్టాలి, ఇంతింత ఒకటింత అయినాక పై స్థాయికి పోవాలి. ఇలా ఫర్దర్ వచ్చే ఓపెనింగ్స్ అని మళ్ళీ నన్నే పిలిచేసి నాతోటే ఓపెనింగ్ చేయాలని చెప్పి నా మనస్ఫూర్తిగా